హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైసీపీపై టీడీపీ దాడులు, పవన్ మౌనం వెనుక భారీ వ్యూహం. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందులో జనసేన, బీజేపీ భాగస్వాములే. ఈ రెండు పార్టీలకు కలిపి 29 మంది ఎమ్మెల్యేలు, 4 మంత్రులు ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వానికి పెద్దన్న టీడీపీ అనే చెప్పాలి. ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు ఉన్నారు. పవన్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన నిర్ణయాత్మకమైన వారుగా చంద్రబాబు ఉంటున్నారు. గత నెలన్నర కూటమి ప్రభుత్వం తీరు చూస్తే పవన్ తన పరిధిలోనే రెస్పాండ్ అవుతున్నారు. ఇక జనసేన నేతలకు పవన్ హెచ్చరిస్తూ వస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు వద్దు అని 1-10 చెబుతున్నారు. ఏది చేసినా చట్ట ప్రకారమే ఉండాలని ఆయన అంటున్నారు. పవన్ అయితే వైసీపీ నేతల మీద ఎలాంటి ఘాటు విమర్శలు చేయడం లేదు. జనసేన నేతలు, మంత్రులు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. అయితే టీడీపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు వద్దు అని చెబుతూ ఉన్నా చాలా చోట్ల మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి అయితే లేదు. అది గత 10 సాగుతున్న వ్యవహారం. పైగా గడిచిన 5 చూస్తే వైసీపీ ఏలుబడిలో దెబ్బతిన్న కేడర్, దిగువ స్థాయి లీడర్ మాత్రం గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. మరి టీడీపీ అధినాయకత్వం ఈ విషయంలో ఏమీ చేయలేకపోతుందా అన్నది ఒక చర్చ. అయితే టీడీపీ వర్సెస్ వైసీపీగా క్షేత్రస్థాయిలో రాజకీయం మారిందని, వారున్నప్పుడు ఇదే తీరు అన్నమాట ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఘర్షణాత్మకమైన వైఖరి వల్ల ఇబ్బంది మాత్రం కూటమికే అని అంటున్నారు. ప్రజలు లాండ్ ఆర్డర్ విషయంలో నిశ్చిత పరిశీలన చేస్తారని అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇది లోపించే పూర్తిగా అపఖ్యాతి పాలయ్యారని గుర్తు చేస్తున్నారు. ఇక పల్నాడు జిల్లా వినుకొండ విషయమే తీసుకుంటే జరిగింది పాశవిక హత్య. అది వైసీపీ నేత మీద హత్య చేసిన వారు వ్యక్తిగతంగా చేశారా మరోట అన్నది పక్కన పెడితే కూటమి ప్రభుత్వంలో ఇంత బరి తెగించి నడి రోడ్డుపైన దారుణమైన హత్య జరిగింది అంటే అది ప్రభుత్వానికి మచ్చ కాదా అన్న చర్చ సాగుతోంది. లాండ్ ఆర్డర్కు భయపడేలా ఉంటే అందరూ చూస్తుండగానే నడి రోడ్డు మీద కిరాతకంగా హత్య చేసే సాహసం ఎవరూ చేయలేరు కదా అని అంటున్నారు. ఈ హత్య నేషనల్ మీడియాను అట్రాక్ట్ చేసింది. సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. ఇంత దుర్మార్గంగా హత్యలు చేసుకుంటారా అన్నది జనంలోకి పోయింది. ఇది మంచి విధానం కానే కాదని చెప్పాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఇకనైనా లాండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టేందుకు తరతమ భేదాలు చూడకుండా వ్యవహరించాలని అంటున్నారు. ఇక ఇదే సమయంలో బీజేపీ, జనసేన మాత్రం ఈ విషయాన్ని గమనిస్తూ వస్తున్నాయి. ఇదొక్కటే కాదు, గత కొంతకాలంగా ఏపీలో జరుగుతున్న దాడుల మీద కూడా మిత్రులు కేవలం స్పెక్టేటర్లుగానే వ్యవహరిస్తున్నారు. లాండ్ ఆర్డర్ విషయంలో 1-10 చెప్పిన పవన్ కళ్యాణ్కి కూడా ఇలాంటివి ఇబ్బందికరమే అని అంటున్నారు. అయితే ఎంత కూటమి ప్రభుత్వం అయినా మిత్రులు తమ సొంత పొలిటికల్ ఐడెంటిటీతో వ్యవహరిస్తారు కాబట్టి ప్రస్తుతానికి భయపడకపోయినా రానున్న రోజులలో మాత్రం ఇలాంటివి మంచివి కాదు. టోటల్గా కూటమికే చెడ్డ పేరు వస్తుందన్నది కూడా ఉంది. ఈ మొత్తం పొలిటికల్ సినోరియోని చూసినప్పుడు టీడీపీ అధినాయకత్వమే సీరియస్గా అడుగులు ముందుకు వేయాల్సి ఉంటుందని అంటున్నారు. లేకపోతే ఇరకాటంలో పడేది అందరూ అని కూడా అంటున్నారు. జనసేన ఇలాంటి విషయాలలో మౌనంగా ఉంది అంటే అది వ్యూహంగానే చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏపీని ఒక గాడిన పెట్టేందుకు కృషి చేస్తూ ఉంటే ఈ మధ్యలో ఇలాంటివి చోటు చేసుకోవడం వల్ల పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా అవుతుందని అంటున్నారు.